నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో కొత్తగా దాదాపు 61,000 కేసులు నమోదు. మొత్తం 31,67,000 దాటిన కోవిడ్ బాధితులు. రాష్ట్రంలో మరో 2,579 కరోనా కేసులు. ఒక్కరోజే 52,933 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు. కృష్ణా బేసిన్లో క్రమంగా తగ్గుతున్న వరద. నిండుకుండలా శ్రీశైలం, సాగర్ జలాశయాలు. కీసర తహసీల్దార్ కేసులో విచారణ ముమ్మరం. ఏసీబీ కార్యాలయంలో నిందితులకు ప్రశ్నల వర్షం. నిజామాబాద్లో అపహరణకు గురైన బాలుడి మృతి. కుమారుణ్ణి ఎత్తుకెళ్లాడంటూ నిందితుడికి దేహశుద్ధి. నాయకత్వ మార్పు దేశం కోసం తప్ప పదవి కోసం కాదు. ట్విట్టర్ వేదికగా మరోసారి సిబల్ వ్యాఖ్యలు. మహారాష్ట్ర మహద్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. శిథిలాల కింద పడి 2 మృతి, 18 మంది కోసం గాలింపు. ఫిలిప్పీన్స్లోని జోలీ నగరంలో బాంబు పేలుళ్లు. 14 మంది మృతి, 75 మందికి తీవ్ర గాయాలు.